ఏది వేసిన వ్యూహాలు కావచ్చు వాటిని అమలు చేసిన తీరు కావచ్చు ఇవన్నీ ఏటి అవన్నీ అవన్నీ ఒట్టివే ఊహల ఎవడైనా దొంగతనమే దొంగను పట్టుకుంటే అరెస్ట్ చేయడం మానవ హక్కులకు భంగం అంటే ఎట్లా హత్య చేసిన వాడిని హంతకుణ్ణి అక్కడ హత్య జరిగింది ప్రూఫ్లు ఉన్నాయి డెడ్ బాడీ లేదు హంతకుడు ఈయన అనడానికి ఆధారాలు ఉన్నాయి అరెస్ట్ చేస్తే అన్యాయం జరిగిపోతుంది ఘోరం జరిగిపోతుంది అంటే ఎట్లా కొన్ని అనుమానం ఉంది అనడానికి ఆధారాలు లేకపోతే ఏదని అనుకోవచ్చు పక్కా ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు ఏజెన్సీ పక్కా ఆధారాలతో ఆయన ప్రభుత్వంలో ఉండగానే నేషనల్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది మరి బాబు మీ దగ్గర దోపిడీ జరిగింది అని అక్కడి నుంచి వార్నింగ్ బెల్ మోగించింది వార్నింగ్ ఇచ్చింది సరే దోపిడీ చేసిన వ్యక్తే దీంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు దాన్ని పక్కన పెట్టి ఆధారాలు ఏమున్నాయో వాటిని తుడిచేసినారు తర్వాత ఆ దాని ఆధారంగా సెంట్రల్ ఏజెన్సీ ఆధారంగా ఏపీసీఐడి కేసు బుక్ చేసి దానికి సంబంధించి కొన్ని అరెస్టులు అవి చేశాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది వాళ్ళ పాత్ర మనీ లాండరింగ్ మీద మెయిన్ దృష్టి పెట్టి మనీ లాండరింగ్ ఎక్కడ వచ్చింది బయటకు పోయిన డబ్బు షెల్ కంపెనీల ద్వారా హవాలా పద్ధతిలో క్యాష్ డ్రా చేసి చేరాల్సిన చోటు చేర్చినారనేది వీటన్నిటికీ ఇంకొక కీలకమైన అత్యంత ముఖ్యమైనది ఉంది ఏ కంపెనీ పేరైతే సీమెన్స్ పేరు చెప్తున్నారు వాళ్ళు అసలు మాకు సంబంధమే లేదు మేము లేము సీన్లోనే వాళ్ళండి ఇంత జరిగిన తర్వాత కూడా ఈరోజుకు సీమెన్స్ సంస్థ ఎంత గొప్పది అంటారు అది గుజరాత్లో చేసింది అంటారు ఛత్తీస్గఢ్లో చేసింది అంటారు ప్రపంచంలో దాని వాల్యూ ఎంతో తెలుసు అంటారు ఇష్యూ సీమెన్స్ కంపెనీనా ఆఖరికి దే వెంట్ టు ది ఎక్స్టెంట్ ఎవడైతే అరెస్ట్ అయ్యాడో వాడిని తీసుకొచ్చేసి వాటితో కూడా ఒకటి వీడియో ఇది ఆ సోకాల్ పత్రికలు అనుకునే కూడా వాళ్ళు పెద్ద బ్యానర్ హెడింగ్లతో వాటిని వేయడం అసలు మాకు నోటీసులే లేవు మేము అరెస్టే కాలేదని అంటే ఆ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది అవును మేము చేసామా అన్నట్టు అంత దబాయింపు అంటే గట్టిగా దబాయించి గట్టిగా అరుస్తుంటే ఖచ్చితంగా మేము చెప్పేది నిజమవుతుంది ఎంత అబద్ధమైనా సరే అని ఏదైతే గోబెల్స్ దీన్ని నమ్ముతున్నారో చంద్రబాబు నాయుడు దేన్ని నమ్ముకొని అయితే ఆయన 40 ఏళ్ళు లేదా అంతకుముందు నుంచి జరిగిన ప్రస్థానం జరుగుతూ వచ్చిందో దాన్ని ఇప్పుడు ఇంకా 10 రెట్లు పెంచి చేస్తున్నారు సిగ్గుపడాలా డిఫెండ్ చేసుకోవడానికి లీగల్ ప్లాట్ఫామ్ ఉంది అక్కడే చేయాలి లేదా మేమేదన్నా పొడుస్తుంటే అరే కోర్టు కేసినారు కదబ్బా కోర్టులో చూసుకుంటాం మీరెందుకు దీని నుంచి పొలిటికల్ దీన్ని రాజకీయ ప్రయోజనాలు ఆశించి మీరు దబా ఇచ్చేస్తున్నారు అని మమ్మల్ని అనొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం వైపు నుంచి మామూలు ఉల్టా అయిపోయింది వాళ్ళు దబాయింపులకు మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది ఈ కేసులో స్కామ్ జరిగిందనడానికి మిగిలిన వచ్చే పక్కన పెట్టా సీమెన్స్ గ్లోబల్ సంస్థ మెయిన్ సంస్థ ఎప్పుడైతే మేము అలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు మా దీంట్లో అట్లా వేల కోట్లకు సంబంధించి ఇది చేసే అలవాటు లేదు మాకు సంబంధం లేకుండా సృష్టించబడిన ఒక ఎంఓయూ ద్వారా మీ డబ్బులు దోపిడీకి గురయ్యాయనే విషయం కనపడుతోంది అని వాళ్ళు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇచ్చారు అందులో బాధ్యులైన వాడు అరెస్ట్ కూడా అయినాడు ఆ సంస్థే మాకు సంబంధం లేదంటే మరి ఆ అగ్రిమెంట్ పేర్స్ మీద
ఇచ్చిన 371 కోట్లు అది కూడా ఏది అన్ని బిజినెస్ రూల్స్ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ కానీ ప్రభుత్వం నడవాల్సిన తీరుకు సంబంధించిన బిజినెస్ రూల్స్ కానీ గైడ్ లైన్స్ కానీ వాటినన్నిటిని ఉల్లంఘించి వాటిని రిలీజ్ చేయడం తరువాత ఆ రిలీజ్ అయిన ప్రాసెస్ కూడా ఒత్తిడి తెచ్చి మీద మీద కొట్టి అవి నోట్ ఫైల్స్లో అన్నీ వస్తాయి అది చేయడం ఆ ఇచ్చినది కూడా సీమెన్స్కు కాదు మధ్యలో డిజైన్ టెక్ అనే కంపెనీకి దానికి పోవడం అక్కడికి పోయిన తర్వాత అవి వేరే షెల్ కంపెనీస్కి పోయాయని ఆల్రెడీ ప్రూవ్ కావడం వాళ్లకు డబ్బు రాలేదంటున్నారు సీమెన్స్ కంపెనీ మేము అగ్రిమెంట్ చేసుకోలేదంటారు చేసుకున్నాడు సొంత దీని మీద చేసుకున్నాడు మా కంపెనీకి దుర్వినియోగం చేసుకున్నాడని వాళ్ళు అంటున్నారు మా దగ్గర అసలు 90% గ్రాంటీ నీడ్ అనే గ్రాంటీ నీడే తెలియదు 90% గ్రాంటీ నీడ్ అనేది అసలు ఉన్నాను గ్రాంటీ నీడ్ ఎందుకు ఇస్తామని వాళ్ళు అనేది ప్రైవేట్ సంస్థ ఆల్రెడీ డిస్కౌంట్ ఏదో 5% మనం ఏదైనా సరుకు ఉంటే ఉండొచ్చు ఎనీ ఇచ్చినట్టు కొనే సరుకు సైజును బట్టి వాల్యూమ్ను బట్టి అందులోనూ ఆ గ్లోబల్ సంస్థ వీళ్ళు చెప్పిన సాఫ్ట్వేర్ సీమెన్స్ సాఫ్ట్వేర్ ఇండియాకు సంబంధించింది ఒక చిన్న ఆర్టికల్ వాడికి సిఎస్ఆర్ కూడా లేదంట అంటే కొన్ని కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత ఏమైనా ఖర్చు పెట్టేది కూడా వాళ్ళకి అసలు లేదని అది ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఘోరంగా ఇదైపోయారు మీకు సానుభూతి చూపిస్తున్నాం కావాలంటే మీకు సహకారం ఇస్తామని వాళ్ళు అన్నారు సో అవి లేదు డబ్బులు ఇచ్చినావు డబ్బులు పోయినాయి అది ఇంకో చిన్న కంపెనీ ఎవరు డిజైన్ టెక్ పోయింది మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి మరి అది కేసే కదా మిగిలిన పక్కన పెట్టే ముందు నువ్వు ఇచ్చిన డబ్బులు మాకు రాలేదు మేము అసలు అగ్రిమెంట్ చేసుకోలేదని అవసరం ఉన్నాక అది కేసా కాదా బలమైన కేసా కాదా క్రిమినల్ కాన్స్పిరసీ ఉందా లేదా ఇది ఎవరిని అడిగినా దానికే పెద్ద చదువు జ్ఞానము లాయర్లు ఢిల్లీ నుంచి దిగి కోట్ల రూపాయలు వీళ్ళు పే చేసి తెచ్చుకున్న లాయర్లు ఇంకోరేం చెప్పాల్సిన అవసరం లేదుగా మామూలు వాళ్ళని ఎవరినైనా అడిగినా చెప్తారుగా డబ్బులు ఇచ్చినాము తీసుకున్నాడు లేడు ఫలానా వాళ్ళకి ఇచ్చామనుకోని వాళ్ళని అడిగితే మాకేం సంబంధం మాకు తెలియదంటే అది కేసు లేదంటే ఎట్లా